హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నార్త్ ఫేస్లో కట్టబడిన 133 గజాల ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చామండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇల్లుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇది నార్త్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. 24x50 డైమెన్షన్తో వస్తుందండి ఈ హౌజు. పార్కింగ్ చూస్తున్నారు కదా, మంచి సైజులో వస్తుందండి. హౌజ్ మొత్తం కూడా 24x50 సైజ్ అంటే చాలా మంచి సైజ్ అండి. అది 133 గజాల ఇండిపెండెంట్ హౌజ్ అండి. ఇటువైపు స్టేర్స్ అండ్ వాష్ ఏరియా వస్తుంది. మీరు గమనించినట్టయితే స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రీలింగ్ కూడా వస్తుందండి. ఇక్కడ మనకి బోరు అండ్ మరియు వాటర్ సంప్ వస్తుందండి. పార్కింగ్లోనే మనకి బోరు వాటర్ సంప్ రావడం జరుగుతుంది. పార్కింగ్లో కూడా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఈవెన్ గమనించినట్టయితే సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేసేసారండి. ఇటువైపు సెట్ బ్యాక్ వస్తుంది మనకి. అండ్ అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది మెయిన్ డోర్ లుక్. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫ్రంట్ వేసిన టైల్స్ టేక్ వుడ్తో వస్తుందండి. ఇండియన్ టేక్ వుడ్తో ఉంటుంది మెయిన్ డోరు. ఇది హాలు. ఈ హౌస్ ఇంటీరియర్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఫ్లోరింగ్ అంతా అండ్ సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్తో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ టోటల్ వైట్ వాష్ ఒకటే జరిగిందండి. ఇంకా కలర్స్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. చాలా ట్రెండింగ్గా ఉందండి టీవీ యూనిట్ కూడా. ఒకవేళ మీకు ఇప్పుడే ఇల్లు నచ్చితే మీకు ఇష్టమైన కలర్స్ వేసి ఇస్తారండి. కస్టమైజేషన్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ప్రతి రూము కూడా డీసెంట్ సైజులో వచ్చిందండి. 133 స్క్వేర్ యార్డ్స్, 24x50 డైమెన్షన్ కావడంతో రూమ్స్ అన్నీ చాలా మంచి సైజులో వచ్చాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. లైటింగ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా మనకి విండోస్ ఇచ్చారండి. దాంతో లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. డీసెంట్ సైజులో వచ్చాయండి రూమ్స్ అన్నీ కూడా. హాల్ మాత్రం చాలా హ్యూజ్గా వచ్చింది, చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూస్తున్నారు కదండి, చాలా మంచి సైజులో వచ్చాయి. నార్త్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుందండి. బండ్లగూడలో ఉండడం జరుగుతుందండి. ఈసీఐఎల్ బండ్లగూడలో ఉంటుంది ఈ హౌజు. మనకి ఈసీఐఎల్కి ఈసారా హైవే ఉంటుంది కదండి, 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఆ రోడ్డుకి కేవలం 600-700 మీటర్స్ దూరంలో ఉంటుందండి. 1/2 కిలోమీటర్కి కొంచెం ఎక్కువ అనుకోండి, అంతే. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి, హైవేకి అతి సమీపంలో ఉంటుంది. బాగుంటుందండి ఈ హౌజు. ఏరియా కూడా బాగుంటుంది. లొకేషన్ మీకు లొకాలిటీ కూడా చూపిస్తానండి. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసినట్టయితే కిచెన్ అండి. ఇది కిచెన్. సఫిషియెంట్గా ఇచ్చారండి షెల్ఫ్స్ కూడా కిచెన్లో. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్లో వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఈసీఐఎల్ బండ్లగూడలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి కేవలం 600-700 మీటర్స్ దూరంలో ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఈసీఎల్కి అరౌండ్ 6.5 కిలోమీటర్స్ వస్తుందండి. అండ్ అవుటర్కి ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అవుటర్కి 4 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 73 లాక్స్ చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన మీకు 80% వరకు లోన్ వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. నార్త్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. కేవలం 73 లాక్స్ చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.